ఒక నోటిఫికేషన్ ఇష్యూ అయిపోయారు 14 లాట్ టెండర్లు అయ్యాయి నాలుగు మైన్లు ఏదైతుందో ప్రైవేట్ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి 9 10 11 72 గంటలు కంప్లీట్ దాదాపు 100% ఒక పంప్ డ్రైవర్ కావచ్చు ఓపెన్ కాస్ట్ ఉంటే ఏమన్నా ఎమర్జెన్సీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు తప్పితే 100% సక్సెస్ ఎంటైర్ ఎక్కడి ఇక్కడ మన గోలేటి నుంచి మొదలుకొని వరంగల్ కరీంనగర్ ఖమ్మం కొత్తగూడెం భద్రాద్రి ఇవన్నీ జిల్లాలు కొత్త జిల్లాలు పాత ఉమ్మడి జిల్లాలు అయితే వరంగల్ అండ్ కరీంనగర్ ప్లస్ ఖమ్మం అన్న ప్లీజ్ దట్ ఖమ్మం ఈ మూడు జిల్లాలు ఏదైతుందో ఉమ్మడి జిల్లాలు కంప్లీట్ బ్యాడ్లైన్ చెప్పారు ప్రొడక్షన్ 130 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న సింగరేణి మైన్స్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉంది నిజంగానే ఎయిర్ ఇండియా లాస్ వస్తుంది రైట్ ప్రైవేట్ ఫరం చేయి స్టీల్ ప్లాంట్ వస్తుంది చెయ్యి బిఎస్ఎన్ఎల్ వస్తుంది చెయ్యి కానీ సింగరేణి పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్సలెంట్ ప్రాఫిట్ వచ్చింది ఇది నైజాం ప్రభుత్వంలో స్టార్ట్ అయింది సింగరేణి కాలేజ్ అలాగే రైల్వే అలాగే ఆర్టీసీ అతను ఒక ఫర్మానా రాశాడు ఒక ఆర్డర్ ఇది ఎప్పుడు కానీ ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు ఈ సంస్థను అటువంటిది మోడీ మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఈరోజు ప్రైవేట్ పరం చేస్తుంది దాంట్లో 4 మైన్స్లో ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో శ్రావణపల్లి అని కేకే 6 కళ్యాణి కని అంటారు కేకే అంటే కళ్యాణి కని 6 అది ప్రైవేట్ పరం ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావు పేరు మీద జేవీ రావు సత్తుపల్లి అని నియోజకవర్గం ప్రతినిధి వచ్చిండు అక్కడ బ్లాక్ 3 తర్వాత కొత్త జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం అంటే భద్రాచలం అనుకోండి అక్కడ కోయగూడెంలో బ్లాక్ 3 బ్లాక్ 4 ఈ 4 మైన్స్కి ఏదైతుందో టెండర్ అయ్యాది ఏమైంది అనేది నేను తెలుసుకోలేదు టు బి ఫ్రాంక్ అనుకోకుండా ఏదో చూస్తే ఆ యూట్యూబ్లో వచ్చింది మొన్న నేను చెప్పింది అనేది చూసి ఇమీడియట్గా చెప్పాలనుకుంటున్నాను టెండర్లు ఎవరు వచ్చారు ఏం సంగతి అనేది తెలియదు కానీ టెండర్ వచ్చినా రాకుండా మళ్ళీ కాల్ చేస్తారు ఒక నిర్ణయం తీసుకున్నది జార్ఖండ్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో నేను స్టడీ చేశాను కానీ కొంచెం వేరే సబ్జెక్ట్ మీద ఉండి దీని మీద నేను ఎప్పుడు కానీ ఇట్లా రాసుకొని చెప్పాను సబ్జెక్ట్ అంటే కరెక్ట్గా ఏదైతుందో చెప్పగలుగుతా 3-4 ఉన్నాయి కనుక ఇది చేశాను ఈ కోల్ మైన్స్ మీద రాబోయే రోజుల్లో సింగరేణి కార్యక్రమం నేను అనుకుంటున్నాను 100,000 పైన ఉండి ఇప్పుడు ఎంత ఉన్నారు 100,000 నుంచి 43,000కి వచ్చింది 1 crore పైన అవుతుంది ఆయనకు ఒక్కటే కూతురు ఆయన వియంకుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ మెంబర్ ఆయనకు ఒకటే కొడుకు పెళ్లి చేశాడు వైజాగ్ వాళ్ళకి వాళ్ళకి బెంగళూరు జాబ్ ఈ పిల్లకి హెల్త్ మంచిగుండదు కొప్పలేశ్వర్ గారికి వీళ్ళ వైఫ్కి హెల్త్ మంచిగుండదు ఈయన హైదరాబాద్ గోదావరికి అయినప్పుడు తెలుసు కదా గోదావరికి అయింది 2009 వరకు అన్న నాకు ఇబ్బందిగా ఉంది నేను గోదావరికి అని హైదరాబాద్ రావాలి నా బిడ్డ అల్లుడు అక్కడ మా ఎంపు ఢిల్లీలో జాబ్ ఇప్పించాలన్న అరే నేను ఎక్కడ ఇప్పగలుగుతా ముఖ్యమంత్రి గారు చెప్తే జాబ్ వస్తున్నాడు ఏ కంపెనీ అన్న ఓ 2 కంపెనీలు పెరిచి రైట్ తీసుకుపోతాను చెప్పిన తీసుకుపోతా అంటే నేను ఆలోచించాను ఆ రోజు రాత్రి అరే నేను తీసుకుపోతే అప్పటి వరకే 10 మంది ఎమ్మెల్యేలు పక్కకు జరిగారు రెబల్గా ఉన్నారు ఒక క్యారెక్టర్ ఉన్నాడు నా మిత్రుడు నేను ఏ రోజు అడగలే 3 లక్షల రూపాయలు సాయం చేసినా కూడా రాజశేఖర్ రెడ్డి దగ్గరికి రమ్మని అడగలే వాళ్ళందరూ వచ్చారు కదా ఎవరైతే ఇద్దరు నా దగ్గరికి వచ్చారో ఇద్దరిని నేను తీసుకుపోయగలిచాను నేను చెప్పాను మీ భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలియదు మీరు తప్పు చేస్తున్నారు మీకు ఇబ్బంది నేను తీసుకెళ్తా కానీ నేను బాధ్యులు కాదని చెప్పాను అలాగే ఈశ్వర్ చెప్పాను ఈశ్వర్ అన్న డేలపోతే పేపర్ రోల్ గీపర్ రోల్ టీవీ చూస్తారు అపాయింట్మెంట్ ఉంటుంది చూస్తారు నీకు చెడ్డ పేరు వస్తుంది నీకు చెడ్డ పేరు రావద్దు 4:30 మార్నింగ్ తీసుకెళ్ళాను సార్ 20 నిమిషాలు మీరు అడగండి ఇవన్నీ ఆఫ్ ద రికార్డు కాదు రికార్డు అడగండి నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఫోన్ చేస్తా 20 మినిట్స్ నా మిత్రుడు అన్న ఒకటే కూతురు వీళ్ళ అయ్యంకుడు యూనియన్ పబ్లిక్ మెంబర్ అంటే ప్రకాష్ నేను ఏదైతుందో సివిరావు గారికి చెప్తా మీరు సివిరావు ఈవినింగ్ కలుగుని ఆ ఈవినింగ్ నేను అనుకోకుండా మంచిర్యాల వెళ్ళాను నెక్స్ట్ డే పోయాను సార్ సివిరావు అని ఐటీ అడ్వైజర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నేను అనుకుంటే ఒక 30-40 మందికి ఆయనకు ఎవ్రీ December 31st అప్పుడు ఎంబాజీ అమెరికన్ ఎంబాజీ మద్రాసులు ఉంటుండే లేడీ ఉండే ఎవ్రీ 31st ఒక డిన్నర్ చేస్తారు బాగా ఇంపార్టెంట్ అమెరికాలో కస్టమర్ న్యూ ఇయర్ ఆయన ఇన్వైట్ ఉండే నా వీజా దొరకపోతే ఇప్పిస్తా అంటే నాకు వద్దని చెప్పి నేను ఓన్లీ కరస్పాండెన్స్ తోటి 3 సార్లు రిజెక్ట్ అయినా కూడా నాకు వచ్చింది ఎట్లా వచ్చిందంటే నా లెటర్ తోటి వద్దు సార్ అని చెప్పిన ఆయన చెప్పాడు ఇంతవరకు ముఖ్యమంత్రి ఇంతవరకు ముఖ్యమంత్రి ఇంత గట్టిగా అంటే ఇంత ఇది కావాలని చెప్పింది ఇంతవరకు నాకు జరగలేదని చెప్పింది అప్పటికి 2 ఇయర్స్ అయింది నేను ముఖ్యమంత్రి 2006 అనుకుంటా 2 ఇయర్స్ 14వ రోజు జాబ్ దొరికింది సార్ నేను తీసుకెళ్తే ముఖ్య ఈశ్వర్ గారి ముందు చెప్పాడు ముఖ్యమంత్రి ఇంతవరకు ఇంత గట్టిగా ఏది చెప్పలేదు
నేను ఖచ్చితంగా అయితే అన్నాడు. నాకు ఒక టూ వీక్స్ టైం అన్నాడు. 14th డే జాబ్ దొరికించాను. ఆ పిల్లోడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. ఎందుకంటే కోట్ల కొద్ది డబ్బులు. తండ్రి కానీ ఇప్పుడు పుట్టినోడు కూడా ఇక్కడ ములికి నాన్ ములికి అన్నాడు. మీరు కావాలంటే నేను విజువల్స్ కానీ పేపర్ కట్టింగ్తో 56 తర్వాత పుట్టినోడు కూడా తెలంగాణ వాది కాదన్నాడు. దాంట్లో మెన్షన్ చేయాలన్నాడు 56 కంటే ముందు వచ్చినోడే ములికి లేకపోతే నాన్ ములికి అన్నాడు. ఇవాళ ఇక్కడ మేయర్ ఎందుకు ఎవరే నేను వివరాలు పొందలుచుకొని దండబిడ్డలని ఆంధ్ర కాపు కోస్తల జిల్లా కాపు వలసవాది హైదరాబాద్లో ఉంటాడు. ఎప్పుడో ఒక ఏది దాని పేరేంటి మన రైస్ మిల్ పెట్టాడు. ఇలా ఆదిలాబాద్ లోకల్ బాడీ నేను మీ దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చి కలుస్తా. అది ఏ సమయంలో జనవరి 31st పంపిస్తారా? ఏదైనా వాడుకొని ఏదైనా పెట్టుబడితే మీకు ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంటే 2 నెలలు 3 నెలలు 4 నెలలకి ఏంటి డబ్బులు ఇవ్వకపోతే మాత్రము భారతీయుడు ఒక్కడు అనేది నేను నా కరపత్రాలతో తలరాత్రి మార్చిన తర్వాత వచ్చిన పిక్చర్స్ నేను 72 73లే చేశాను. అవన్నీ కావాలంటే సీన్ చూపెడతా. ఇక్కడ కూడా ఒక థియేటర్ నడిచినప్పుడు ఏం జరిగిందో ఇవాళ మరి బాలరాజు బతుకున్నాడో లేదో దుబాసి అని పేరు దుబాసి రాజన్న అంటే ఎర్ర ఉంటాడు కదా. తర్వాత జాఫర్ చనిపోయాడు, కార్బోర్ రాజా చనిపోయాడు. చుక్కలు చుక్కలు చూపెట్టిన వాళ్ళు థియేటర్లో మాది అశోక థియేటర్ మాకు ఫ్రీ అన్నారు. నీకు అశోక థియేటర్ ఫ్రీ కావచ్చు. ఇది శ్రీనివాస థియేటర్, దిస్ ఇస్ ప్రకాశరావు చెప్పిన. లోపల పోయి గేట్ కీపర్ని పోయి కొట్టి ఉంటే నేను బయటికి తీసుకొచ్చిన ఆపరేట్ సినిమాను ఆపించిన. శ్రీనివాస రాక్షస్ నేను స్టార్ట్ చేసి ఫస్ట్ 1 ఇయర్ దొరికాను. ఒక బకెట్ ఆయన ఉండే జూనియర్ కాలేజా హెచ్ఎస్సి ప్రెసిడెంట్ అప్పుడు జనార్దన్ రెడ్డి సార్ ఇక్కడ అది ఉండే భద్రయ్య వచ్చి మాకు కన్సెషన్ ఇవ్వాలన్నాడు. కన్సెషన్ ఇస్తా, 4వ రోజు 5వ రోజు ఇస్తా, మొదటి రోజు 2వ రోజు ఇవ్వను. నువ్వు గడబడి చేస్తా అంటే అగ్గి పెట్టే పెట్రోల్ ఇస్తా కాలు పెట్టుకో, కానీ నీ సంగతి చూసుకుంటాను చెప్పిన. జాఫర్ అగ్గి మీద గుగ్గిలం సినిమా రెక్టిఫై కాలిపోయింది. కాలిపోతే ఆయన ఎక్కడ కూర్చున్నాడు అప్పుడు? నేల 31 పైసా మాత్రమే, 70 పైసలు బెంచి, 70 పైసలు కాదు 50 పైసలు. తర్వాత 110 పైసలు ఒక కుర్చీ, ఇంకొక కుర్చీ లాస్ట్ కుర్చీకి 135 హయ్యెస్ట్ రేట్. శ్రీనివాస థియేటర్ ఇప్పుడు పర్మనెంట్ అయింది నేను చెప్పాను. అది కాలిపోయిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వట్టాడు. 10 మంది లోపల చూడాలి అంటే డబ్బులు పెట్టే చేశాను. గడబడి చేస్తే నేను డబ్బులు పైసలు లేవు అప్పుడు. అప్పటికి అంత పెద్ద మనిషి కాదు జాఫర్తో నేల టికెట్ తీసుకున్నాడు. బయటకు వచ్చి పైసలు ఇవ్వట. భారతదేశంలో ఎక్కడ ఇయ్యారు? నువ్వు ఏ సినిమా చూస్తావో ఎప్పుడు చూస్తావో నీకు చిట్టిస్తా, పైసలు ఇవ్వాలని చెప్పిన. నా ఇదేనా అయ్యా జాఫర్ రైట్ అని ఇమీడియట్గా పెట్రోల్ తెప్పించిన. అక్కడ స్కూటర్ ఉంటుంది, పెట్రోల్ తెప్పించిన, అగిపెట్టించిన కాలిపెట్టు. ఒక ప్రజాప్రతినిధి, ఇంకొక రెడ్డి గారు వెన్నంపల్లి, బిడ్డ పైసలు ఇవ్వకపోతే మాత్రం బాగుంటుందని చెప్పాను. అది 2021 సంవత్సరాల కింద. దాంట్లో 100,000 రూపాయలు ఆర్డీఓ కంప్లైంట్ ఇచ్చాను, కలెక్టర్కి ఇచ్చాను. ఆర్డీఓ దగ్గర పిలిపించి 1 లాక్ బ్యాక్ ఇచ్చారు. 25,000 అడ్వాన్స్ కింద తీసుకున్నట్టుగా ఫ్రాన్స్ రోడ్ తీసుకున్నారు. ఏదన్నా యాక్టివిటీ ఉంటుందా, జీతమా, పనికి రారా, సంథింగ్. ఈరోజు నేను మోహన్ గౌడ్ గారికి చెప్తున్నాను, అలాగే నా మిత్రుడైన చందర్ గారికి, నా మిత్రుడైన కొప్పుల ఈశ్వర్, ఈరోజు ఇక్కడ నుంచి 2004 2008 2 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, అక్కడ 4 సార్లు అయ్యాడు ధర్మపురి. వార్నింగ్ అని కాదు కానీ మిత్రునిగా సలహా ఇస్తున్నా. ఈరోజు మీరిద్దరు ఏ పరిస్థితిలో ఉండి ఇద్దరు ఏమేం చేశారనేది నా దగ్గర డేటా ఉంది. నేను దానికి పోదలుచుకోలే వ్యక్తిగతంగా. మీరేం సంపాదించుకున్నారు, ఏం బిల్ల, రియల్ ఎస్టేట్లు ఎంత పెట్టిండ్రు, ఎంత ట్రాన్సాక్షన్ ఎన్ని 100 కోట్లు అవుతుందో దానికి పోదలుచుకోలే. మీరిద్దరు బాధ్యులు, మీ పేరు చెప్పేది అవుతుందో ఇప్పుడు అతను చలామణి అవుతుంది. ఇక్కడ ఆ డబ్బులు ఆ 370 మందిక 20 నుంచి 25 కోట్ల వాడుకున్నాడో పోని. జనవరి 31st డేట్ ఇస్తున్నా, జనవరి 31 లోపల ఇవ్వకపోతే దానికి బాధ్యులు ఎవరు? చందర్ గారు ఎంకరేజ్ చేస్తున్నాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు, ఈశ్వర్ గారితో తిరుగుతున్నాడు. ఈశ్వర్ గారికి చందర్ గారు శిష్యుడే. తో ఇద్దరు బాధ్యత తీసుకొని ఆ డబ్బులు వాపసు ఇవ్వకపోతే, జనవరి 31 ఇవ్వకపోతే ఇద్దరు చిట్టాయిపోవాల్సి వస్తాయి. వార్నింగ్ కాదు, బ్లాక్ మెయిల్ కాదు. బట్ అమాయకులు, ఈరోజు ఏ పరిస్థితుల్లో వాళ్ళకు ఉద్యోగాలు పర్మనెంట్ కావు, మెడికల్ ఫెసిలిటీ లేదు. ఈరోజు 15,000 వస్తుంది, రోజు 500. ఎవరు కూలి పనిచేసేవాళ్ళు. ఆపరేటర్కి ఎంత వస్తుంది? 650 రూపాయలు. వాళ్ళకి ఇంట్రెస్ట్ సరిపోతుంది సార్. కొందరు 3 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు ఉంటాయి 5 లక్షలు. దయచేసి రిక్వెస్ట్గా దండం పెడుతూ మీ ద్వారా కాళ్ళు మొక్కుతో బాంచాను తెలంగాణ భాషలో చందర్ గారికి, ఈశ్వర్ గారికి, మోహన్ గౌడ్ గారికి చెప్తున్నా, ఖచ్చితంగా డబ్బులు వాపసు ఇవ్వాలా? ఎందుకోసం తీసుకున్నాం? అవసరం ఏంటి?
ఎవరికి ఆ కాంట్రాక్ట్ వచ్చింది? ఒక కల్కట్టోకి వచ్చింది. వాడిని బెదిరించి తీసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఒక బయటి కంపెనీ, ఇతర దేశాల కంపెనీ ఉంటే కూలి పని చేయడానికి ఏదైతుందో వచ్చే 15-3 రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చి ఇంట్లోకెళ్ళి కట్టుకుంటుండండి. పర్మనెంట్ చేయగలుగుతారా? చలో పర్మనెంట్ చేయండి, పైసలు వాపసు చేయండి. మీరు పర్మనెంట్ చేస్తే నేను బతుకున్న కాలంలో ఎప్పుడు చేసిన 1 ఇయర్ ఆ 2 ఇయర్స్ చెప్పండి. పర్మనెంట్ చేస్తే అవన్నీ మీకు ఎఫ్డీఆర్ పెట్టిస్తా, మీకు అవన్నీ డబ్బులు ఇప్పిస్తా వాళ్ళకి పర్మనెంట్ జాబ్ వస్తే. యు కాంట్. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి రైల్వే ప్లేసెస్, తర్వాత ఎయిర్ ఇండియా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మొన్న ఫస్ట్ నుంచి ప్రైవేట్ పరం అయింది, స్టీల్ ప్లాంట్ అయింది, ఎన్నో ప్రైవేట్ పరం అవుతుంటే ఇది మన టెలిఫోన్ ఇది ఇది ఉంటుంది కదా. ఒక బయట కంపెనీ, ఏ కంపెనీ నాకు, ఏ కంట్రీ కంపెనీ తెలియదు కంపెనీ. ప్లస్ ఇప్పుడు ఎవరైతే రన్ చేస్తుండ్రో అతను. ఫోర్త్, ఎవరెంత షేర్ అనేది స్టేట్ గవర్నమెంట్ చెప్పారు ఇప్పుడే 11% అన్నారు. ఏది ఏమైనా 450 కాంట్రాక్ట్ లేబర్ తీసుకున్నారు సార్. దాంట్లో లోడింగ్ అన్లోడింగ్ ఏదో ఆపరేటింగ్ అంట. ఇక్కడ కోట్ మోహన్ రెడ్డి కదా, మోహన్ రెడ్డి అని టీఆర్ఎస్ యాక్టివిస్ట్, మోహన్ గౌడ్ అని ఒక టీఆర్ఎస్ యాక్టివిస్ట్, చందర్ గారికి, ఈశ్వర్ గారికి చాలా దగ్గర వాడు. వాళ్ళ సతీమణి మొన్న ఎలక్షన్లో ఒక ఓటుతో ఉండిపోయింది, ఏదో వార్డులో ఒక ఓటుతో ఉండిపోయింది టీఆర్ఎస్ గుర్తుపై. నాకు కావాలంటే నేను పేర్లు చూసా ఇప్పుడు చెప్పగలుగుతా, కానీ ఇప్పుడు సమయం కాదు. ఒక టైం ఇస్తున్న వాళ్ళకి, నాకు ఫోన్ చేసిన వాళ్ళ బాధితులు ప్లస్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మిత్రులు, నాకు దాదాపు ఏదైతుందో 20 నోట్ టైప్ మీద చేసుకున్నా. కానీ అది నెక్స్ట్ ఇట్లా ఉంచుకోవాలి కదా, కొన్ని తెలియాలి కదా. తో 5 లక్షల నుంచి మొదలుకొని 7-8 లక్షల వరకు ఇచ్చారు. ఒక 50-60 ఎవరన్నా పైరవి చెప్తే నాయకులు, ఎవరన్నా సోషల్ వర్కర్స్, ఒక పత్రికా విలేకరులో వాళ్ళ బంధు అని ఓ లక్ష్యం పట్టుకోవడం, అదే నేను నా బంధువు ఇవి ఇచ్చుకోలేడు ఏమైనా కావాలంటే ఏంటంటే, ఇట్లా ఒక 50-60 ఇచ్చు. దాదాపు 370-400 మంది వరకు డబ్బులు తీసుకునేది. టోటల్ అమౌంట్ 20-30 కోట్ల కలెక్షన్ అయింది, 20-30 కరోడ్స్. నేను మోహన్ గౌడ్ గారికి మీ ద్వారా గతంలో చేశాను, ఇప్పించాను. అదొక్కటే కాదు, చాలా విషయాలు చెప్పాను. సత్యాన్ని అడిగాడు ఇంటర్వ్యూ తర్వాత, 24x7 24 గంటలు చెప్తాను చెప్పిన ఇవన్నీ ఎపిసోడ్. ఆదిలాబాద్లో ఏం చేసిన, స్టూడెంట్ లైఫ్లో ఏం చేసిన, ఈ ప్రాంతంలో ఏం చేసిన. నేనది ఇక్కడ ల్యాండ్ ఉందన్న, నా ఇల్లు ఉంది, పాత ఇల్లు ఉంది. ఓటర్ లిస్టులో అయితే రాజకీయ కారణాలతో పేరు తీసాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఓటర్ లిస్టులో పేరు లేదు. 2018 నుంచి ఓటర్ లిస్టులు నేను చేయించుకోలేదు, ఎందుకంటే రాజకీయాలు లేనప్పుడు. ఎందుకని అక్కడ భూమి ఉంది కనుక, ఇదే పిటిషనర్ అతనికి ఈజ్ ఎ బెనిఫిట్. అంటే నేను మార్కెట్ పోవాలంటే 10 నిమిషాలు పోతాను, ఇదెంత అయితే 1 అవర్ అయితే అనే దాని మీద నాకు పిటిషనర్ తెలుసు కనుక నేను దీన్ని తీసుకోవాలన్నాడు. ఇంకొక లక్ష్మణ్ రావు అనే జడ్జికి పోయింది, ఆయన అనుకోకుండా 2 సార్లు అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలా పొద్దున పోయి మెన్షన్ చేశాడు మా అడ్వకేట్, మేము ఒకటే మాట్లాడాను కదా 10:30కి మెన్షన్ చేయాలి. అయితే రిజిస్ట్రార్ అన్నాడు మళ్ళీ ఒక బెంచ్ అన్నాడు. ఎక్కడికి చేయాలనేది ఇప్పుడు ఆ రిజిస్ట్రార్ దగ్గర పోతే ఏ బెంచ్కి చేయాలనేది మళ్ళీ రెఫర్ చేయాలి 10:30. తర్వాత అతను డేట్ ఇస్తారు, డేట్ ఇచ్చినాక 10 రోజులకు ఇజ్ ఏ 1 లాక్ తీసుకుంటారు ఒక కేసు కదా, 1,50,000 డ్రాఫ్ట్తో పాడు 1,15,000 నా సొంత పైసలు అప్పు ఒక నా మిత్రుడు నా బంధువు ఇస్తే ఆ రోజు పోయి ఇచ్చాను. ఇంకా వేరే కేసులు నేను దాన్ని పక్కకు పెట్టాడు. దానికోసం ఏదైతుందో మీ గోదావరి కానీ తెలుసుకుంటారా, మీరందరూ మీ అందరూ కూడా స్ట్రెస్ దక్కుతుంది. కొన్ని వేల వెహికల్ ఏదైతుందో ఇక్కడ నుంచి 2 వీల్ కానీ 4 వీల్ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ రోడ్డు మీద స్ట్రెస్ పడుతుంది, దాటాలి, రోడ్డు దాటంటే ఇబ్బంది ఉంది. మీకు ఏదైతుందో ఫ్రీ జోన్ అవుతుంది, పొల్యూషన్ తక్కువ అవుతుంది. దాన్ని కూడా ఏదైతుందో నేను కోర్టు ద్వారా మళ్ళీ ఇప్పుడు రేపు పోయి నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ అపాయింట్మెంట్ అడుగుతున్నాను. లేదా జిల్లాలు తిరుగుతా అంటున్నాడు, కూర్చేసుకొని ప్రాజెక్ట్ చేస్తానన్నాడు, కూర్చేసుకొని అయిపోయింది బ్రిడ్జ్ అన్నాడు. మళ్ళీ 19 లోక్సభలో వచ్చి మన బ్రిడ్జ్ చేసినా కదా అని చెప్పాడు, బ్రిడ్జ్ చేసినా చెప్పిండు, అసలు టెండరే కాల్ కాలేదు. సో అలాగే ఏదైతుందో ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ సహకారంతో, ఇక్కడ కార్మికుల కరిశీల సహకారంతో, మా ప్రాంతం రామగుండం మండలం అక్కడ మంచిరాలు ఖచ్చితంగా ఖచ్చితంగా ధర్నా చేసి రాస్తా రోక చేసి ఏదైతుందో ఆ బ్రిడ్జ్ సాధన చెప్పారు. బాల్కసుమన్ చెప్పాడు హుజరాబాద్లో ఉండి నాకు అన్న, నేను ఏదైతుందో ఖచ్చితంగా హుజరాబాద్ ఎలక్షన్న ఆయనక నేను టేకప్ చేస్తాను. నేతకాని వెంకటేష్ ఎంపీకి చెప్పాను, కోనప్ప గారికి చెప్పాను, ఇద్దరు కలెక్టర్లు అశోభాద్ అండ్ మంచిరాల్, 5 ఎమ్మెల్యేలు సిర్పూర్ అశోభాద్ బెల్లంపల్లి మంచిరాల్ అండ్ చెన్నూరు అండ్ ఎంపీ, ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు. ఎన్నిసార్లు పోతారు మీరు ఎక్కడికి హైదరాబాద్కు? ఎంత స్ట్రెస్ పడుతుంది డ్రైవర్ మీద? ఫోన్ రాను మీకు 1.5 గంటలు వేస్ట్ అవుతుంది, ఫోన్ రాను 36 కిలోమీటర్లు తక్కువ అవుతుంది ప్రయాణం ఏదైతుందో అది. ఇది మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తారు.
రివీల్ అప్పుడు మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి అని కూడా నేను అధికారులకు అన్ని డేటా పంపాను. నాటు అంతర్గా ఒకటి 18 కిలోమీటర్లు తక్కువైతే పోను రాను. రెండోది ఈ గోదావరికి అని ఎన్టీపీసీ ఇందాలం మీద శ్రీరాంపురం మీద సెస్ తగ్గుతుంది. మొత్తం మీకు తెలుసు సిసిసి తర్వాత శ్రీరాంపురం తర్వాత ఇందాలం ఇందాలం తర్వాత గోదావరికి అని గోదావరికి అని తర్వాత ఎన్టీపీసీ రామగుండం అంటే టచ్ కాదు ఎందుకంటే సైడ్కి వెళ్ళిపోతాం కనుక ఏది కుందని పెళ్ళికి వెళ్ళిపోతాం కనుక వేల వెహికల్ ఏదైతుందో చంద్రపూర్ నుంచి బనారస్ నుంచి వస్తూ ఉంటాయి ఈవెన్ నాగపూర్ నుంచి వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఈ రోడ్ ఏంటి పరిస్థితి ఏం తెలియదు. 80-90 కొడుతూనే ఉంటాం. నేను యాక్సిడెంట్ రేట్ కూడా త్వరలోనే ఇన్ఫర్మేషన్ యాక్ట్లు అప్లై చేశాను. స్కూటర్ కానీ బస్సులు కానీ కార్లు కానీ మొత్తం బెల్ట్లో అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ యాక్ట్లు చేశాను. గవర్నమెంట్ డిలే చేస్తున్నది ఎందుకు చేస్తుందంటే నేను దాని మీద అది చేస్తే కనుక వాళ్ళకు నష్టం జరుగుతుంది కనుక లాట్ ఆఫ్ ట్రబుల్స్ అవుతున్నాయి. నాకు మీకు ఒక కట్ట చూపెడతాను ఇప్పుడు తెలియదు. ఇప్పటి వరకు 106 అప్లై చేశాను ఒక్కదానికి సరైనది రావడం లేదు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. ఎందుకనంటే దాని ప్రాబ్లం పక్కకు పెడతాం. ఈ బ్రిడ్జ్ ఏదైతుందో ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రామిస్ చేశాడు. 2018 జీవో అది కూడా కాపీ తేలేదు. 1,25,00,000 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశాడు. ఇప్పటి వరకు అత్తలేదు పొత్తలేదు. నేను 3 సార్లు ఇంటర్వ్యూ అడిగాను. మీకు తెలుసు అన్ని కొన్ని పేపర్లు వస్తుంది దాని ఆర్టికల్ దగ్గర ఒక సాధన సమితి అంతర్గా మంచిరాల బ్రిడ్జ్ సాధన సమితి అని ఒకటి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అయింది. మంచిరాల్లో మంచిరాల్ టు అంతర్గా అని ఒక సాధన సమితి నేవాధ్యక్ష చేశారు. నేను కోర్టుకు వెళ్ళాను. ఇప్పుడే మీ ముందు అడిగాను సత్యన గారు మీరు చేశారు కదా అది పోస్టింగ్ 2 సార్లు అయింది. నవీన్ గారని గిన్నీస్ బుక్ రికార్డ్ 1,20,000 కార్మికులు 21,000 బస్సులు ప్రపంచంలో ఎక్కడ అంత పెద్ద సంస్థ లేదు. దాన్ని అటానమస్ దాన్ని కూడా నేను 2 ఏళ్ళు చైర్మన్గా చేశాను నీతి నిజాయితీగా చేశాను. ఈరోజు ఆర్టీసీ అంటే ప్రైవేట్ చేసినా కూడా ఒక సమంజసం అనుకోవచ్చు. కానీ సింగరేణి ఏదైతుందో దీనిపై అందరు కార్మికులు ఒకటే. దీనికి పత్రిక వాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు దీనివల్ల ఏదైతుందో ప్రైవేట్ పరం చేయడం వల్ల మ్యాన్ పవర్ తగ్గుతుంది సాలరీస్ తగ్గుతాయి. ఈరోజు 100,000-150,000 ఒక్కొక్కరికి సాలరీ వస్తుంది. ఇప్పుడు ఎన్టీపీసీ కానీ ఇది ప్రైవేట్ అయితే ఏమవుతుంది ఇప్పుడు ఎఫ్సిఐ సంగతి దానికి థర్డ్ వస్తాం 15,000 ఇస్తున్నా తో కెపాసిటీ ఉండేది మార్కెట్లో తో ఇది బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. అన్ని రంగాల వాళ్ళు కార్మికుడు కర్షకుడు పత్రికా విలేకరి ఉపాధ్యాయుడు ఎవరైనా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ ప్రతి వాళ్ళు ఏదైతుందో సింగరేణి ఇష్యూలో ప్రైవేట్ పరం కాకుండా ఎలాగైతే తెలంగాణ సాధనకు 1969 నుంచి 71లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నేను విద్యార్థి నాయకునిగా వరంగల్ నిజామాబాద్ రాజమండ్రి అండ్ చెంచల్గూడ హైదరాబాద్ మీసాలో రిజిస్టర్ అయిన వాడిగా ఆ రోజు ఓన్లీ ఎన్జిఓస్ పెండం ఒక విద్యార్థులు మాత్రమే ఉద్యమం చేశారు. విద్యార్థులకు ఒక సంవత్సరం నష్టపోయారు. అలాగే ఏదైతుందో ఆర్టీసీ కార్మికులు కానీ సింగరేణి కార్మికులు ఒక్కరోజు కూడా చేయాలి. ఎప్పుడైనా బంద్ ఉంటే ఆ ఒక్కరోజు మాత్రమే అది మైనస్ నడిచేది ఓన్లీ మార్కెట్ బంద్ ఉంటుండే. అటువంటి తెలంగాణ కోసము కేసీఆర్ పిలుపుపై ఎన్ని రోజులు చేసినో మీకు తెలుసు ఆర్టీసీ కానీ సింగరేణి కానీ ఇవాళ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది అలాగే సింగరేణి ఎలా ఉంది దాని వివరాలకు పోదలుచుకోవాలి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ పోతుంది డైవర్ట్ అయిపోతుంది కనుక సింగరేణిని రక్షించుకోవడానికి కోసం లాభాల బాటలను సింగరేణి రక్షించడం అన్ని వర్గాలు సపోర్ట్ చేయాలని గోదావరి కేంద్రంలో మీ ద్వారా అన్ని ప్రాంతాలకు విజ్ఞప్తి చేస్తారు. ఇక సెకండ్ వన్ గోదావరి బ్రిడ్జ్ అంత అన్న దయచేసి దయచేసి